అనంతపురం జిల్లా నల్లచెరువులో సిఐటియు నాయకులు సాంబశివ మీడియాతో మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరణ, ప్రజలపై భారాలు వేసే సంస్కరణలు, జీవో 21 రద్దు తదితర అంశాలపై ఈ నెల 26న దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని, సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీరాములు, రామకృష్ణ పాల్గొన్నారు. వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ కానీ, అలాగనే ప్రధాన ప్రదర్శనటువంటి టీడీపీ కానీ, అంటే జనసేన పార్టీలో ఈ పార్టీలతో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెకి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు జరిగింది. ఆ సమ్మెను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో అన్ని మండల కేంద్రాలలో సిఐటియు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి కార్మికుల్ని, ప్రజలను చైతన్యం చేసి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ఈ కార్యక్రమం ఈరోజు నల్లచెరువులో ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం చూస్తున్నాం, రెండవసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కేంద్ర కార్మికులకి, అలాగనే ఎన్నో ఏళ్ళు పోరాట సాధించినటువంటి కార్మిక చట్టాలను కాలరాస్తూ ఈరోజు 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఈరోజు కార్పొరేటర్లకు అనుకూలంగా ఈ చట్టాలను మార్చింది. 2021 ఏప్రిల్ నుంచి అమలుకి చట్టాలు వస్తున్నాయి. ఈ చట్టాలు కానీ అమలులోకి వస్తే కదా ఇప్పుడున్నటువంటి కార్మికుల హక్కులన్నీ కలరాసి ఈరోజు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అలాగే బడా పెట్టుబడిదారులు ఉన్నటువంటి ఆదాయ అమ్మానులకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చేస్తున్నారు. ఈరోజు కనీస వేతనం అడగాలన్నా హక్కు లేదు, కార్మిక సంఘం పెట్టుకోవాలన్నా హక్కు లేదు, అలాగనే వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అడగడానికి హక్కు లేకుండా వాళ్ళ గొంతు నిలబడే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలాగనే మనందరం చూస్తూ ఉన్నాం, ఈరోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, లేదంటే బీమా రంగం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు లాభాలు సాగుతున్నాయి. కానీ ఈ లాభాలు సాగుతున్నటువంటి యొక్క వ్యవస్థనంతా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే పద్ధతి చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈరోజు మన దేశంలో చూస్తున్నాం, అన్ని వర్గాల ప్రజల నుంచి ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి, అలాగే నరేంద్ర మోడీ విధానాలకు ఈరోజు విసుగుపోయి